నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. కాలోజీ టీవీ ట్యాంక్ బండ్ వేదికగా ఇంటర్వ్యూ చేయబోతా ఉంది తెలంగాణ ఉద్యమకారులని. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారో వాళ్ళని ఈ ట్యాంక్ బండ్ వేదికగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న ఉద్దేశంతో ఈ ట్యాంక్ బండ్ వేదికనే ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ఎందుకు ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ ఎంచుకున్నామంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి 9 సంవత్సరాల నుంచి అమరవీరుల గుర్తురాలే కానీ అమరవీరుల స్థూపం తెరపై తీసుకొని వచ్చిండు. డబల్ బెడ్రూమ్లని ఏదైతే పేద ప్రజలకు ఇస్తాను హామీ ఇచ్చిండో, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే కానీ సచివాలయం అని చెప్పి దాదాపు 1200 కోట్లతోటి ప్రజల రక్తంతో ప్రజల సొమ్ముతో కట్టుకుంటా ఉన్నాడు. మరోవైపు అక్కడ చూడొచ్చు అంబేద్కర్ విగ్రహాన్ని, 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుంటా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజా సమస్యలన్నీ పక్కదారి పట్టాయి, కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అంశాలపైన కాలేజ్ టీవీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్యాంక్ బండ్ వేదికని ఎంచుకున్నది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలను కూడా కాలేజ్ టీవీ ఆహ్వానిస్తూ ఉంది. ఇక్కడ నుంచే డిబేట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది, తెలంగాణ ప్రజల్ని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. సో మనం ఇక్కడ నుంచి 4వ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం సాయి గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడుతో పాటు ఈటల రాజేందర్ ఫాలోవర్. గతంలో మనం మునుగోడు ఉపఎన్నిక వేళ చూసాం, ఇదే ఉద్యమ ద్రోహి పల్లా రాజేశ్వర రెడ్డి గుండాలతోటి ఇదే గడ్డం సాయి పైన కొంతమంది దుర్మార్గులు కర్రలతోటి రాళ్లతోటి దాడి చేసిన సంఘటన మనం చూస్తాం. సో ఇవన్నీ అంశాలపై మాట్లాడదాం. అన్న నమస్తే, ఏమనిపిస్తా ఉందన్న, ఇదే ట్యాంక్ బండ్ వేదిక ఎంతో మంది ఆత్మ బలిదానం చేసి ఎంతో మంది ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా ఏమన్నా బతుకులు మారినట్టు ఏమైనా కనిపిస్తా ఉందా? ఇదే ట్యాంక్ బండ్ బేస్ చేసుకుని మిలియన్ మార్చి పెద్ద ఎత్తున చేసిన రోజు, ఆ రోజే కుట్ర జరిగింది. ఈటల రాజేందర్ గారు ఉద్యమకారులందరూ కూడా ఈ మిలియన్ మార్చ్ పెద్ద ఎత్తున చేద్దాం అన్నప్పుడు, ఏ మిలియన్ మార్చ్ మనం సక్సెస్ కాలేం చేయలేము అని చెప్పేసి ఇంట్లో వండుకుని కేసీఆర్. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున జనం వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు కదిలి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి ఈనాడు కేసీఆర్ గారు. ఆ రోజు వెనుక ఉండి పనిచేసినటువంటి ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్జిఓ సంఘాలు, మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి సమీకరణ చేసి ఇక్కడ మిలియన్ మార్చ్ ఏర్పాటు చేస్తే చివరి క్షణంలో ఫోన్ చేసి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహిలే పోయి అంటే మొట్టమొదటి కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఉద్యమకారులని ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా మెల్లమెల్ల ఒక్కొక్కరిని బయటకు పంపించేయడము ఆనివాయితీగా పెట్టుకుండు. ఈరోజు చివరిగా మిగిలిన ఉద్యమకారులు ఎవరంటే ఇక ఈటల రాజేందరు, మరి అదే ఈటల రాజేందర్ గారు, మరి పద్మారావు గారు, ఇక కొప్పులేశ్వర్ గారు, మిగతా వాళ్ళందరూ టీడీపీ పార్టీ ఎప్పుడైతే తరిమి కొడదామన్నారో వాళ్ళని పార్టీ చేర్చుకొని ఈరోజు ఈ ఉద్యమకారులందరినీ ఒక పద్ధతిగా బయటకు చెలగొడతా ఉన్నాడు. ఎందుకంటే రేపటి నాడు నా యొక్క విషయాలన్నీ, నేను ఆ రోజు ఉద్యమంలో చేస్తానని చెప్పిన విషయాలన్నీ పూర్తిగా తెలిసిన వ్యక్తులు వీలే కాబట్టి వీళ్ళ కాలక్రమంలో ఒక్కొక్కరిని బయటకు వెళ్ళగొట్టేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమకారులందరినీ మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీ కాలేజ్ టీవీ తరఫున, తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు న్యాయం చేయాలనుకుంటే మీరు ఎన్నో సందర్భాల్లో మన శ్రీకాంత్ చారి గురించి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. కానీ శ్రీకాంత్ చారి గురించి మీరు ఈరోజు ఎక్కడైనా ఒక స్థూపం ఏర్పాటు చేయడం తెలిసిందా? మీ అధికారికంగా ఒక బొమ్మ ఏర్పాటు చేయడం తెలియదా? ఆయన ఒకటి ఒక స్థూపం కట్టగలిగిరా? ఆయన ఒక విగ్రహం పెట్ట ఏర్పాటు చేయగలిగిరా? శ్రీకాంత్ చారి గారి తల్లిని ఎంత అన్యాయంగా ఈరోజు ఒక నీ కోవట్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చి, టికెట్ కాంగ్రెస్ ఇప్పించి ఆమె కింద ఆయన పెట్టి గెలవమంటే ఎట్లా గెలుస్తుంది? ఓడిపోయి సీట్ ఇచ్చి నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టి ఆడ నువ్వు గెలవాలి అంటే ఎట్లయితుంది? ఆమెకి ఓడగొట్టి నువ్వు అయిపోయింది. నిజంగా నీకు ఉద్యమకారులకు న్యాయం చేయాలనుకుంటే, తొలి ఉద్యమకారుడు శ్రీకాంత్ సారికి, ఒక బీసీ బిడ్డకి న్యాయం చేయాలనుకుంటే ఆమెకి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వవు? నీ బిడ్డ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తావు. మరి ఆ శ్రీకాంత్ సారి తల్లికి ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ లేకపోతున్నావు ఈరోజు? అంటే ఉద్యమకారులు అనేటోళ్ళని ఉంచొద్దు పార్టీలో. అదే క్రమంలో ఈటల రాజేందర్ గారిని కూడా చూసినాం మనం, చాలా ఘోరంగా ఇప్పుడు భూ వివాదం అని అన్నాడు. ఈరోజు మల్లారెడ్డి గురించి ఎన్నో విషయాలు వస్తున్నాయి, ఎన్నో భూ విధాలు డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ చేస్తారు మల్లారెడ్డి సస్పెండ్ అవ్వడు. మరి అదేవిధంగా మీ కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి మీద వస్తాయి, ఇంకా చాలా మంది మీ యొక్క మినిస్టర్ చార్జ్షీట్ల పేర్లు వస్తాయి, లిక్కర్ మాఫియాలు వస్తాయి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఆమె ఎమ్మెల్సీ రద్దు చేయవు, లేకపోతే నీ మల్లారెడ్డిని భర్తరద్దు చేయవు. ఈరోజు ఈడీ వచ్చి స్వయంగా మొత్తం మంది జప్తు చేసి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకెళ్లిపోయింది. మరి అయినా కూడా ఈ రోజు వరకు నువ్వు దాని గురించి స్పందించవు. మరి నిన్నటికి నిన్న మనం చూస్తా ఉన్నాం ఒక అహంకారమైనటువంటి నాయకుడు, యువ నాయకుడు అని చెప్పుకుంటున్నాం ఈరోజు. ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా పోటీ చేసి గతంలో ఓడిపోయి మళ్ళీ వ్యతిరేకంగా ఒక మనిషిని దింపినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి, వాడు ఆ రోజు రాళ్ళు కురిపించి రాళ్ళరా వర్షం కురిపించిండు. ఆ ఉద్యమ ద్రోహిని పక్కన పెట్టుకొని ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆఖరికి మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే తెలంగాణ తల్లి ఆడపడుచుకి మనము
మన సాంప్రదాయంలో ఆడ ఒక ఆడపడుచుకి ఎంతో గౌరవం ఇచ్చేటువంటి సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ తల్లి అనుకుంటాం మనం ఆ తెలంగాణ తల్లి లాంటి అమ్మాయి అయినటువంటి మన ప్రథమ పౌరురాలైనటువంటి గవర్నర్ ఈ రోజు అంత ఎలాంటి దుష్ప్రచారం చేయడము ఎలాంటి మాటలు మాట్లాడడము నిజంగా ఆ మాట అనాలన్నా కూడా సిగ్గుచేటుగా అనిపించేటువంటి పరిస్థితి ఒక యువకుడు చదువుకున్నాడు ఒక పద్ధతిగా మాట్లాడాల్సిన పద్ధతి మాట్లాడి ఇంకా పెద్దల సభకిన ఎమ్మెల్సీగా వివరిస్తున్నాడు ఏం గౌరవం ఉంది అందుకే అన్నాడు ఆ మేడం గవర్నర్ గారు కూడా ఈయన అనారోడు ఈయన పనికిరాడు ఎమ్మెల్సీగా అని చెప్పేసి ఆపడం జరిగింది దాన్ని వ్యతిరేకరించి కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్సీ చేయడం జరిగింది అంటే ఉద్యమకారులను పూర్తిగా తొక్కేసేయాలి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను కాలేజీ టీవీ తరపున ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే మొత్తం మహిళా లోకం యువలోకం గవర్నర్ గారికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు గవర్నర్ అన్నారు రేపు మీ ఇంట్లో మీ మహిళలు అంటాడు రేపు మీ ఇంట్లో మీ పక్కన వాళ్ళు అంటారు ఎమ్మెల్యేలు అంటాడు మంత్రులు అంటాడు అంటే ఒక పాముని పెంచుకుంటే ఏమవుతుంది ఒకనాడు తన్నే కాటేసే రోజు కూడా వస్తుంది ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉంది ఈరోజు పెంచుకుంటున్నావు నువ్వు రేపు నా నిన్ను కూడా తిట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి గవర్నర్ ఇష్యూలో చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది మేధావులు ఉద్యోగులు వివిధ సంఘాలు ఉంటాయి మహిళా సంఘాలు ఉంటాయి బీజేపీ పార్టీ మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి అనుకున్న స్థాయిలో ఏ పార్టీ వాళ్ళు మాట్లాడతలేరు కదా నిజంగా ఈరోజు బీజేపీ పార్టీలో ఇంతమందికి ఈటల రాజేంద్ర గారు స్పందించిన చూశాను కానీ ప్రెసిడెంట్ గానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేరు మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించలేరు ఇది ఒక తెలంగాణ సాంప్రదాయంలో మనము ఒడిబియ్యం పోసుకుంటాము మనము మనము పూజించుకునే దేవత ఎవరు బతుకమ్మ మరియు సారాలమ్మ సమ్మక్క సారక్క మనం ఇవన్నీ బొడ్డమ్మ ఇలాంటి వాళ్ళు మనం పూజించుకుంటూ ఉంటాం మనం ఒక ఎంతో గౌరవంగా సాంప్రదాయంగా ఆడపడుచుకి గౌరవం ఇచ్చేటువంటి సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు కానీ సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ అందరూ బయటకు రావాలి ఎందుకంటే ఇది రేపటి నాడు మన ఇంట్లో ఉన్నటువంటి మన ఆడపడుచుని కూడా కించపరిచే రోజు వస్తుంది తప్పకుండా దీన్ని మీద స్పందించకపోతే మనందరం కూడా ఒక పౌరుడిగా తెలంగాణ పౌరుడిగా మనం బాధపడాల్సిన అవసరం వస్తుందని చెప్పి తెలియజేస్తాం. రైట్ అన్న, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేదు కానీ అమరవీరుల ఇప్పుడు తెలంగాణ నినాదాన్ని మర్చిపోయిండు, అమరవీరుల కుటుంబాలను మర్చిపోయిండు, అమరవీరుల పేర్లు కూడా మర్చిపోయిండు, అమరవీరుల స్థూపం తెరపై తీసుకుని వచ్చిండు, 1200 కోట్ల పదల సొమ్ముతోటి సచివాలయం కట్టుకుంటుండు, అంబేద్కర్ విగ్రహాన్ని కడతా ఉన్నాడు కదా, ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ ముందే తెరపై తీసుకుని వచ్చాడు ఏం చెప్తారు? కేసీఆర్ గారు కడుతుంది చాలా సంతోషం. తెలంగాణ తెలంగాణ ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ నాయకుల కోసం ఒక మ్యూజియం కట్టడం తప్పలేదు. కానీ తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యమకారుల కుటుంబాలకి ఈ రోజు వరకు నువ్వు ఏం చేయగలిగిన వాళ్ళ కుటుంబాలకి ఏమైనా ఉద్యోగం ఇవ్వగలిగిన డబుల్ బెడ్రూమ్ కట్టించిన వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాం అమరవీరుల కుటుంబాలలో, అంటే వాళ్ళ ప్రాణం ఒక డబుల్ బెడ్రూమ్ తోని మనము పోడ్చుకుందామా? నువ్వు డబుల్ బెడ్రూమ్ లెక్క ఇచ్చినావు, అసలు నీ లెక్క డబుల్ బెడ్రూమ్ లెక్క ఎంత ఉంది, ఎంత కట్టింది, ఎంత కట్టినవి 100,000 పైన ఉన్నాయి. కానీ ఈ రోజు నువ్వు ఇచ్చింది ఎంత? 30,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు. అంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి ఆ రోజు హుడావుడిగా అన్ని రోడ్లు ఓపెన్ చేద్దాం, ఫ్లైఓవర్లు ఓపెన్ చేద్దాం, డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేద్దామని అనుకుంటాడు. తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా న్యాయం చేయలేదు. ఉద్యమకారులు చనిపోయినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి 1200 మంది ప్రాణాలు అర్పిస్తే ఈరోజు 12 కోట్లు పెట్టి నువ్వు ఈరోజు 1200 కోట్లు పెట్టియాలా? నువ్వు సెక్రటరీ కట్టుకుంటూ వాళ్ళ ప్రాణాల యొక్క రక్తాన్ని నువ్వు ఉడవలసి కట్టినటువంటి సెక్రటరేట్ నువ్వు ఎంతవరకు సక్సెస్ అవుతావు చూద్దాం. ఆ సెక్రటరేట్లో నువ్వు ఏమున్నా కూడా 2-3 నెలలే ఉంటావు తప్ప మళ్ళీ ఆ సెక్రటరేట్ పక్క నీకు విరుద్ధమైనటువంటి సెక్రటరేట్, అది నీకు పనికొచ్చేది కాదు. అది 6th ఫ్లోర్ ఓపెన్ చేసుకుంటాడు ఆయన బర్త్డే రోజు, 6th ఫ్లోర్ ఒకటి ఓపెన్ చేసుకుంటాడు. ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి 6th ఫ్లోర్ అని ఓపెన్ చేసుకుంటుండొచ్చు బహుశా. ఆ లక్కీ నెంబర్ అయిపోయింది కాదు, టైం అయిపోయింది, వెళ్ళిపోయాల్సిన టైం వచ్చేసింది. ఈ తెలంగాణలో ఇప్పుడు నై తెలంగాణ అన్నోళ్ళను దగ్గర పెట్టుకున్నావు కాబట్టి మేము కూడా నై కేసీఆర్ అంటున్నాం. ఇక అవసరం లేదు, ఇక నీ పరిపాలన చాలు మాకు, ఇంకా అయిపోయింది. మేము భరించేంత వరకు భరించినాం. నిన్ను జాతి పిత అనుకున్నాము, తెలంగాణ పిత అనుకో, అన్ని అనుకున్నాం. కానీ ఈరోజు ఏం చేయలేవు నువ్వు, నోటిఫికేషన్ లేవు, అన్ని లేవు. ఇప్పుడు ఓడావుడిగా నోటిఫికేషన్ లేచినావు, ప్రతి నోటిఫికేషన్ ఏం పెట్టినావు, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ నువ్వే పెట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నావు. పిల్లలు ఈరోజు ఏమవుతున్నారు, ప్రతి ఒక్కరు 50,000 లక్ష రూపాయలు పెట్టి ఇన్స్టిట్యూట్లలో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఆ పూర్తిగా పాపము ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
ఉడవుడిగా మార్చి లోనో ఏప్రిల్లో ఎలక్షన్ చేస్తాడు. ఉద్యోగాలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేదైతే ఉండదు, ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత మళ్ళా ప్రభుత్వంలో చూద్దాంలే అనుకుంటాడు. ఆయన ఆలోచన మళ్ళా ప్రభుత్వం వచ్చేది లేదు చేసేది లేదు, కానీ ఆయన ఆలోచన ఆ విధంగా ఉండదు. కానీ ఈరోజు ప్రతి పిల్లగాడు ఈరోజు 100,000 రూపాయలు సగటుగా నష్టపోతుంది. ఈరోజు యువకుడు ఉద్యమం చేసి వయసు నష్టపోయిండు, ఉద్యమం చేసి డబ్బులు నష్టపోయిండు, ఉద్యమం చేసి చదువు నష్టపోయిండు, చివరికి ఈరోజు నోటిఫికేషన్ పేరున ఇన్స్టిట్యూట్లలో డబ్బులు కట్టుకొని డబ్బులు మళ్ళీ నష్టపోయి మళ్ళీ టైం నష్టపోతా ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే ఐటీ కంపెనీల పనిచేసే వాళ్ళు ఐటీ జాబ్ విడిచిపెట్టి మరి ఈరోజు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి. అంటే పూర్తిగా ఇప్పటికి కూడా ఇప్పుడు మనం చూసాం కానిస్టేబుల్ ఎస్ఏలా 22 క్వశ్చన్లు తప్పు ఉంటాయా? అంటే ఎలాంటి ప్రభుత్వం నడుస్తుంది, ఏం నడుస్తుంది? అంటే ఇంత దారుణమైన పరిస్థితి. నేను అంటున్నా 1200 కోట్లు పెట్టి నువ్వు ఈరోజు సెక్రటరీ కడుతున్నావు. ఉస్మాన్ యూనివర్సిటీని నేను చెస్ట్ హాస్పిటల్ని పెద్దగా చేసేస్తా, ఉస్మాన్ యూనివర్సిటీని నేను కలకల్లాడ్డాడి చేస్తా, 1000 పడకల గది చేస్తాను. ఉస్మాన్ హాస్పిటల్ నేను ఈరోజు ఉస్మాన్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది ఈరోజు పోయి చూస్తే అంతకంటే దారుణం అయిపోయింది. ఇంకా ఉస్మానీ హాస్పిటల్లో కనీసము వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఆ పేషెంట్ ఇక్కడ నీళ్ళ వరకు పేషెంట్ అందులో ఉన్నాం మనం చూసినాం. డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, వ్యర్థాలు తీయడం లేదు, దుర్వాసన ఉంది. అక్కడ పోతున్న రోగి చనిపోవడం పరిస్థితి కంపల్సరీ అనే పరిస్థితికి వచ్చింది. ఒక రోగి అలా జైన్ అయితే చనిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే నువ్వు హాస్పిటాలిటీని మెయింటైన్ చేస్తలేవు, ఎడ్యుకేషన్ని మెయింటైన్ చేస్తలేవు, ఈరోజు ఉద్యమ కారణం చూస్తలేవు. ఎంతసేపటికి డబ్బులు ఎట్లా సంపాదించాలి, పేరు హైప్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన ఉంది తప్ప ఈ సెక్రటరీ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం కడుతున్నావు, నిన్న ఆయన కాన్స్టిట్యూషన్కి నిర్మాణం చేసి పూర్తిగా అమలు చేసినటువంటి రోజు నిన్న. నువ్వు గణతంత్ర దినోత్సవమే నిర్వహించలేకపోయినావు. అంత పెద్ద 125 ఫీట్ల విగ్రహం కట్టి ప్రజలకి ఏంటంటే నేను అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా ఉన్నాను, నేను వారి స్ఫూర్తి బాటలు నడుస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి. అదే ఇప్పుడు అది 5 ఏళ్ళకి ఎప్పుడో చైనాకి నువ్వు 4 ఏళ్ళకి ఏందని మీ బాల్క సుమన్ గారిని మీ బాణిస వాళ్ళని అందరిని తీసుకొని పోయి విజిట్ చేసి వచ్చినావు. 4 ఏళ్ళ నుంచి నేను విగ్రహం ఇప్పుడే ఊటావుటికి ఎందుకు అవుతుంది? కానీ సంతోషం, ఈరోజు నిజంగా కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఉండాల్సిందే, ఆయన స్ఫూర్తిగా నడవాల్సిందే. కానీ ఈ సమయంలో తీసుకురావడం అనేది నీవు ఎంతసేపటికి ఓట్ల రాజకీయం చేస్తున్నావు. పోల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలోనే నడుస్తుంది తప్ప ఎంతసేపటి ఈ యొక్క ప్రజలకి న్యాయం చేద్దాం, సేవ చేద్దాం, హెల్ప్ చేద్దాం అనే ఆలోచన లేదు. సో ఈ ట్యాంక్ బండ్ ఏంటంటే కొబ్బరి నీళ్ళ తరహాలు చేస్తా ఇళ్ళకెళ్ళి ముంచుకొని ఎవరైనా బయట వస్తే నీళ్ళు తాగొచ్చు అని చెప్పింది. కొబ్బరి నీళ్ళు కాదు కదా, వచ్చే నీళ్ళు సక్కలేవు. మా ఏరియాకి రండి ఒకసారి, రామంతపూర్ అంబర్పేట వాసి ఉప్పల్లో రామనపూర్లో తాగే నీటిలల్లా ఫుల్ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. మిషన్ భగీరథ వాటర్ ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఏ మా దగ్గరికి ఒక బయాలజికల్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ చేసే వ్యక్తిని తీసుకొని వచ్చి మా ఏరియాలో వాటర్ చెక్ చేపిస్తే 100% పొల్యూషన్ ఉంటుంది అందులో. అలాంటి పరిస్థితి ఈ ట్యాంక్ బండ్ కాదు, నిత్యం వచ్చేటువంటి నీటిల్నే సరిగా లేదు వాటర్. అలాగే బేది సుభాష్ రెడ్డి రీసెంట్ గా నేను చూసిన ఉప్పల్ సంబంధించి ఆయన అంటా ఉండు అభినవ అంబేద్కర్ కేసీఆర్ అంటా ఉండు ఆ రోడ్డు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి బోడుపల్ అటు వెళ్తా ఉంటే ఆ రోడ్డు మొత్తం పొట్టు పొట్టు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు విషయం కాదన్నా, నేను ఇప్పుడు చెప్తున్నా అంత త్వరలో కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురాబోతా ఉన్నాను. రామంతపూర్ అంబర్పేట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ఉప్పల్ నియోజకవర్గం కానీ అంబర్పేట నియోజకవర్గం కానీ పూర్తిగా స్లమ్స్ ఎక్కువటువంటి నియోజకవర్గం అది. కానీ ఇక్కడ ఆ రోజు వాటర్ పరిస్థితి ఎలా ఉందంటే తాగుతే విష జ్వరాలు, పొల్యూషను కంప్లీట్ ఉప్పల్ నియోజకవర్గం అంబర్పేట నియోజకవర్గం పొల్యూషన్తో కూడుకున్నటువంటి నియోజకవర్గం. ఈ ఒక్కటే కాదండి, ఈరోజు 44 సీట్లు ఎందుకు ఓడిపోయారు మీరు? కార్పొరేట్ సీట్లు పూర్తిగా మీరు వాటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయినాయి కాబట్టి, వరదలు వచ్చిపోయినాయి కాబట్టి ఈరోజు మీకు ప్రజలు వ్యతిరేకంగా పోటీ ఓటు వేయడం జరిగింది. నువ్వు 2000 రూపాయలు ఓటు వచ్చినా కూడా నీకు కార్పొరేట్ సీట్లు వాళ్ళు 10 లక్షలు 5 లక్షలలో గెలిచింది వాళ్ళు ఎవరు? బీజేపీ కార్పొరేటర్స్. మీకు అంత మంచి గవర్నమెంట్ ఉన్నా కూడా నువ్వు 48 సీట్లు 49 సీట్లు ఓడిపోయినావు అంటే అది గవర్నమెంట్ నువ్వు ఏ విధమైనటువంటి పరిపాలన ఇస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమునగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఫ్లైఓవర్లు వేసుకొని రోడ్లు వేసుకుని తప్ప ఏ శానిటరీ లేదు, వాటర్ ప్రాపర్గా ఇచ్చేది లేదు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, లైట్ల సిస్టమ్ కరెక్ట్ లేదు, ఏది ప్రాపర్గా లేదు. అసలు మొత్తం బస్ట్ పట్టిపోయింది కేసీఆర్ పరిపాలన అయితే. ఎవరు కూడా నమ్మట్లేరు దీన్ని. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నేను గొంగుడి పోయి ఉంటా, నేను ఈ యొక్క రాష్ట్రానికి నేను గేట్ కీపర్ లాగా ఉంటా అని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు చెప్తున్నా కానీ బీహార్ నుంచి నెక్స్ట్ అధికారులు అట్లనే వచ్చారు, బీహార్ నుంచి జనం అట్లనే వచ్చిండ్రు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యువకులందరూ ఇక్కడ బతుకుతారు. కానీ ఇక్కడ యువతను ఏం చేసిండే తాగుడికి బానిస చేసిండు. డ్రగ్స్ మాఫియా తాగుడు వీటన్నీ బానిస చేసి ఇక్కడ కూడా చదువుకోవద్దు. ఒకనాడు నేను చదువుకున్నప్పుడు కూడా ఒకనాడు ఈ బాసర 3IIT లో
మన విద్యార్థులు చదువుకుంటున్న మా స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు కూడా బాసల ట్రిపుల్ ఐటి లో సీటర్స్ ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఈ రోజు బాసల ట్రిపుల్ ఐటి లో చదువుకున్న వాళ్ళు మాక్సిమం వాళ్ళకి అద్దాలు ఉండి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లలకి అలా సీట్ వస్తుంది. కానీ ఈ రోజు అలా వాళ్ళకి తిన్నామంటే తిండి లేదు, తిన్నామంటే తిండి లేదు, టాయిలెట్ పోదామంటే బాత్రూమ్లు లేవు, చదువుకుందామంటే టీచర్ లేదు. అంటే ఎలాంటి పరిస్థితి ఉంది? ఏ యువకుడు కూడా తెలంగాణలో చదువుకోవద్దు, చైతన్యం కావద్దు. ఆనాడు రజాకారులు ఏ విధంగా చేసిండ్రో, ఆనాడు రజాకారులు ఆనాడు నిజాములు ఏ విధంగా అయితే పరిపాలించిండ్రో, సేమ్ అదే పరిపాలన అదే అరాచకం జరుగుతుంది. ఆనాడు స్త్రీలకు కూడా విలువ లేదు ఆ రజాకారుల పరిపాలన కానీ అదే విధంగా ఆ నిజాం పరిపాలన కానీ ఆనాడు స్త్రీలకు విలువ లేదు. ఎందుకంటే మనం విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం ఏమనంటే స్త్రీలని బట్టలు విప్పి నగ్నంగా బతుకమ్మలు ఆడిపించిండ్రు అని చెప్పి నిజాం పరిపాలనలో జరిగిందని చెప్పి విన్నాం మనం. సో ఈరోజు అదే జరుగుతుంది. స్త్రీలకు ఎక్కడ విలువ ఉంది? మహిళలకి నువ్వు 25 రూపాయలు 25 పైసలు వడ్డీ రుణాలు ఇస్తాను ఇచ్చావా? మహిళల గురించి రేపులు అగాయిత్యాలు నువ్వు మహిళల విషయంలో ఏమన్నా నువ్వు ప్రాపర్ గా ఏ కార్యక్రమాలు తీసుకున్నావు చెప్పు. మహిళలకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమం లేదు. గతంలో మహిళలకి పుట్టు మిషన్లు వచ్చేది, వాళ్ళకి బ్యూటీ పార్లర్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ ఉండేది, చాలా ప్రోగ్రామ్స్ ఉండేది. మీకు సెట్ విన్ అని ఒకటి ఉంటుండే, గుర్తుందా? సెట్ విన్ అనేది ఎక్కడ పోయింది ఇప్పుడు? అంటే స్కిల్ అనేది వద్దు అసలు. ఈ తెలంగాణలో యువకుడికి స్కిల్ నేర్చుకుంటే ప్రశ్నిస్తాడు, ఈ తెలంగాణలో యువకుడు స్కిల్ నేర్చుకుంటే బాగుపడతాడు, ఈ తెలంగాణలో స్కిల్ నేర్చుకోవద్దు. ఒకటే ఒక స్కిల్ నేర్చుకోవాలి, తాగుడు స్కిల్ నేర్చుకోవాలి, ఒకటే ఒక స్కిల్ నేర్చుకోవాలి, పీడ్సూడ్ స్కిల్ నేర్చుకోవాలి. ఈ రెండు స్కిల్ నేర్చుకుంటే తెలంగాణలో యువకులందరూ కూడా మనం చెప్పినప్పుడు జయగొడతారు, మనం చెప్పినప్పుడు ఓటేస్తారు అనే ఆలోచన వాళ్ళు నడుస్తుంది. ఓకే, ఇక మీ అభిమాన నాయకుడి విషయానికి వస్తే మీ ఈటల రాజధాని పరిస్థితి భారతీయ జనతా పార్టీలో సరిగా అనుకున్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి కొంత చర్చ జరుగుతూ ఉంది. అన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల గారు ప్రశ్నించారు కాబట్టి బయటికి నెట్టే బయటపడి వారు ఎందుకు ప్రశ్నించారు? ప్రజల్లో ఈరోజు నువ్వు రైతు బంధుని పెడుతున్నావు, ఇష్టం వచ్చిన డబ్బులు అగ్రవర్ణాలకి, మరి అదే డబ్బులున్న వాళ్ళకి, అధికంగా డబ్బులున్న వాళ్ళకే పోతుంది. అది ఇది కౌలు రైతులకు రావాలని ప్రశ్నించినందుకు, సన్న బియ్యం పెడుతున్నావు దొడ్డు బియ్యం పెడుతున్నావు సన్న బియ్యం పెట్టినందుకు, కేజీ టు పీజీ అన్నో దాన్ని పట్టించుకుంటలేవు అన్నందుకు, ఇలాంటి విషయాలలో ప్రశ్నించినందుకు నెట్టు వేయడం జరిగింది. అక్కడ నెట్టు వేసిన తర్వాత ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ కాస్ కోసం, తెలంగాణ బంగారు తెలంగాణ కోసం కొట్లాడుతుంది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ని ఖతం చేయడానికి కనబడుతుంది అనే ఆలోచనతో దాంట్లోకి అడుగుపెట్టిండి అన్న. అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకోకపోతే అది పార్టీకి నష్టం తప్ప ఆయనకేం నష్టం ఉండదు. ఈటల రాజేందర్ గారు అనేటోళ్ళు తెలంగాణలో ఒక మంచి పర్సనాలిటీ. ఆయన ఈటల రాజేందర్ గారు అంటే ప్రతి గ్రామంలో గుర్తుపట్టినటువంటి నాయకుడు. పార్టీ తనను ఉపయోగించుకోకపోతే పార్టీకి నష్టం, ఈటల రాజేందర్ గారికి ఏం నష్టం ఉండదు. ఈటల రాజేందర్ గారు ఏంది, తన బిజినెస్ తను చేసుకుంటాడు, తన వ్యాపారం తను చేసుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కాకపోతే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అలా బలమైనటువంటి నాయకుడు మన దాంట్లోకి వచ్చినప్పుడు ఆ నాయకుడికి ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చి ముందు తీసుకోపోవాలని ఆలోచించుకోవాలి. ఈరోజు కవిత పేరు చెప్తారు, నేను బండి సంజయ్ గారిని అడుగుతా, నేను ఆయన అనుచరుని అని మాట్లాడిన కాదు కానీ మాట్లాడుతున్నా. బండి సంజయ్ గారే కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులే కానీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే కానీ నేను ఈటల రాజేందర్ గారికి అభిమానమే, అంతే తప్ప ఆ పార్టీకి నేను కొమ్మగాసిన వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ లో ఉండే పల్లా రాజేశ్వరరెడ్డి గారు వాళ్ళు అందరూ నా మీద దాడి చేసినప్పుడు నేను ఆ రోజు రాజీనామా ప్రకటించేసిన. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నిజంగా సీరియస్ ఉంటే మీకు వస్తున్నటువంటి మీ కేసులు మీరు ఎందుకు చేజ్ చేస్తలేరు? ఇప్పుడు మీరు కవిత గారిని తెర మీద తీసుకొస్తారు, మళ్ళీ ఎనికి తీసుకుపోతారు, ఏం జరుగుతుంది అసలు ఇది? మరి ఇంకా వేరే వేరే అభిషేక్ రేపు అరెస్ట్ అవుతుందంటో అరెస్ట్ కాదు, శరత్చంద్రరెడ్డికి ఇప్పుడు కొద్దిసేపటి బెయిల్ వచ్చింది. బెయిల్ అంటే ఎలాంటి పరిస్థితి, అంటే ఏం సంకేతం పోతుంది? బండి సంజయ్ గారు కూడా అన్నారు, చాలా గొప్పగా అనిపించింది నాకు బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు. ఏమని అంటే, నేను జైలు పోయి చూసి వచ్చిన, నీ జైలు ఏడుందో చూసినా, నేను ఆ జైలు పోతున్నావు రేపు అన్నాడు. మరి ఆ జైలు ఏడుందో తెలుస్తలేదు, ఆ రూమ్ ఏడుందో తెలుస్తలేదు, మరి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసి ఆ జైలు పంపుతారో తెలియదు. అంటే పరిస్థితి ఎట్లుందంటే, మీరు మాట్లాడుతున్న మాటలు నిజంగా ఈరోజు ప్రభుత్వాలు అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి, ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ఏమని, ప్రత్యున్నయం బీజేపీ, కానీ అది ఓటుగా మారతలేదు. ఎందుకంటే మీరు ఓటు దాకా తీసుకొస్తలేరు దాన్ని. ఒక కాజు కొట్లాడతారు, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతారు, ఒక కాజు కొట్లాడతారు ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఎంతసేపటికి దాన్ని పరిపూర్ణంగా ఒక దాని మీద కొట్లాడి దాన్ని రిజల్ట్ తీసుకొద్దామని ఆలోచన లేదు. ప్రజలు తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచనలు ఉన్నారు. ఆ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారిని యూజ్ చేసుకోవాలి, అందరిని యూజ్ చేసుకోవాలి.
మరి పార్టీలో వస్తే ఎప్పుడు కూడా నేను కూడా గతంలో 12 సంవత్సరాలు బీజేపీలోనే ఉండే బీజేపీ పార్టీ ఏందంటే ఎవరు ఎదగనియరు అది ప్రాబ్లం అక్కడ మరి కేంద్రం ఏమైనా జోక్యం చేసుకొని ఇప్పటికైనా ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని మార్పు తీసుకొస్తే భారతీయ పార్టీ డెవలప్ అవుతుంది లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా కన్నుమరుగు అయిపోతుంది రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఏ లక్ష్యం తోటైతే ఏ టార్గెట్ తోటైతే ఈటల రవీందర్ బీజేపీ కండు కప్పుకుండో ఆ టార్గెట్ కోసం బీజేపీ పార్టీ పనిచేయట్లేదని కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఈటల రవీందర్ గారి లక్ష్యము కేసీఆర్ గారిని పతనం చేయడమే ఈటల గారి లక్ష్యం ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశలో పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ దిశకు వెళ్ళట్లేదు దీన్ని సరైన మార్గంలో తీసుకుపోవాలనే లక్ష్యంతోనే వారు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు బీజేపీ పార్టీ కూడా అదే విధంగా కొనసాగిస్తే ఆలోచన ఎట్లుంటో చూడాలి మరి ఎందుకంటే అది వాళ్ళ నిర్ణయం రాజేందర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు కదా సో మళ్ళీ ఒకసారి 9 సంవత్సరాలు అందుబాటులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొంత డెవలప్మెంట్ చేసినట్టు కనిపిస్తా ఉంది కదా మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుట్ర చేస్తున్న స్పష్టంగా అనిపిస్తా ఉంది కదా ఈ రోజు గతంలో కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 2 డేస్ 1 వీక్ ముందు అన్ని శంకుస్థాపనలు చేసుకుంటూ ఫటాఫటా వెళ్ళిపోయారు ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు ప్రజలు పూర్తిగా 49 సీట్లు 48 సీట్లు కోల్పోయారు వీళ్ళు దాదాపు కానీ హైదరాబాద్ లో ఉన్న చైతన్యము గ్రామాలలో కనిపించే అవకాశం ఇది ఇప్పుడు నేను చూస్తున్నాం కదా మనం హైదరాబాద్ చూసాము మునుగోడు చూసాము హైదరాబాద్ అంటే అది ఈటల వ్యక్తిగత మునుగోడు కూడా చూసాం కదా అది 100% మునుగోడు కూడా బీజేపీ విజయమే అది ఎందుకంటే 1500 2000 10000 ఉన్నటువంటి మెజారిటీ ప్లేస్ లో దాదాపు 10000తో ఓడిపోయే పరిస్థితికి వచ్చింది అంటే కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఏరియాలో కూడా అన్ని వేల ఓట్లు రావడం అనేది నాట్ ఎ జోక్ అంటే చైతన్యం వచ్చింది ప్రజల్లో పువ్వు గుర్తుకు వేయాలని ఇక్కడ చాలా మంది ఒకటి అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు ఎంపీ సీట్లు అప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున గెలుస్తున్నారు కదా వాళ్ళకి ఓటు పడుతుంది కదా అంటే ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలనే ఆలోచన ఉంటుంది కాకపోతే పోరాటం ఏ విధంగా ఉంటుంది అనేదే ప్రజలు గమనిస్తారు ఈరోజు ఈరోజు కేసీఆర్ మీద కరెక్ట్ పోరాటం చేసే పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది అది కాంగ్రెసా బీజేపీయా లేకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీ కానీ 100% ప్రజా సమస్యల మీద మా కోసం పోరాడుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజల్లో వస్తే ఏకధాటిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది సో ఇక్కడ తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని తెరపై తీసుకొచ్చిండు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ కూడా తీసుకుంటా ఉంది సో ఆ ఇంపాక్ట్ ఏం పడదంటారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వీళ్ళందరూ నాకు కొమ్ము కాస్తున్నారు వీళ్ళందరూ నన్ను జై అంటున్నారు వీళ్ళందరూ మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అని చెప్పుకోవడానికి పనికొస్తారు తప్ప ఇప్పుడు ఈ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మన దగ్గర చేసేది ఏముంటుంది అండి ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది అక్కడేమైనా ఆంధ్రాలో చేసుకుంటూ వస్తుంది కానీ ఇక్కడ తెలంగాణలో ఏమొస్తుంది అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి నువ్వు 100 కోట్లు వేస్తున్నావు కాబట్టి వచ్చిపోతారు నువ్వు ఎంత వేస్తే అంత వచ్చిపోతారు వాళ్ళు ఒకనాడు ఇదే మన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారు ఏమన్నారు ఈయన పెద్ద కరప్షన్ వాది ఈయన నేను అపాయింట్మెంటే అని అన్నాడు మరి ఆ నిజమైనటువంటి నిజస్వరూపం ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి మేరా భాయ్ మేరా బడా భాయ్ అని ఎట్లా అంటుండే ఈరోజు 100 కోట్లు పడ్డాయి కాబట్టి బడా భాయ్ అయిపోయాడు 1000 కోట్లు అయితే మేరా భగవాన్ అంటాడు కానీ నేను ఇందిరా శోభన్ గారితో మాట్లాడితే కంటివేలు ప్రోగ్రామ్ చూడడానికి ఆయన ఇక్కడికి వచ్చిండంట కంటివేలు ప్రోగ్రామ్ చూడాలనుకున్నప్పుడు నువ్వు నీ యొక్క బృందంతో వచ్చి అధ్యయనం చేయి వచ్చి సభలో మేరా బడా భాయ్ అని సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కంటివేలు ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది ఒక అధికారులతో కలిసి ఆ యొక్క అధ్యయనం చేసి నువ్వు మాట్లాడలే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండు వేసుకున్న దగ్గర నువ్వు వచ్చి మేరా భాయ్ మేరా బడా భాయ్ అంటే నువ్వంటే విశ్వాసం ఉంది ప్రజలకి నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే యువత తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు యువతని అంటే డబ్బులు కరప్షన్కి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ కూడా కరప్టెడ్ అయిపోతుంది ఆ విధంగా చేస్తే రేపు యువత నిజంగా కూడా నమ్మకం కోల్పోతుంది ఇప్పటికే 100 కోట్లు లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసే పరిస్థితులు లేకుండా అయిపోయింది అంటే సామాన్య వ్యక్తి అనేటోడు రాజకీయాలు రావాలనేది చాలా కష్టం ఇప్పుడు ఆ స్థితికి తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఉన్న బలం కూడా ఇప్పుడు అదే ఏ డబ్బులు నేరాబాయి మిగతా పార్టీలన్నీ కూడా ఎవడు పైసలు ఇవ్వడం ఏం చేయడు ఈ మన ఈ కాలేజీ టీవీ తరఫున ప్రతి యువకుడికి ప్రతి మహిళకి ప్రతి వృద్ధుడికి అందరికి తెలియజేసేందంటే దండం పెడుతున్న ఈ తెలంగాణ బతకాలి అంటే ఈ తెలంగాణ బాగుపడాలి అంటే ఈ తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు అనేది అమ్ముకున్న రోజే నిజమైనటువంటి తెలంగాణ చూడగలుగుతారు లేకపోతే ఇది కూడా రేపు ఆంధ్ర వాళ్ళే పరిపాలించే పరిస్థితికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఆంధ్ర నీళ్ళు ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలిస్తున్నాయని అనేది లాస్ట్ లాస్ట్ ఎగో చెప్తే అలా తాతలు ఆంధ్రనే అని చెప్తారు కాబట్టి ఈరోజు మనం ఇంత ఘోరంగా చూస్తుండు అప్పట్లో గులాంగిరి చేసేటోళ్ళట మన అయ్యలు మన అమ్మలు ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది గులాంగిరి చేయించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మీలాంటి యూత్ కూడా ఎందుకు రోడ్ల మీకు ఆందోళన రావాలి ఇప్పుడు అదే చెప్తున్నాను మేము కూడా త్వరలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా టీఆర్వైఎఫ్ అని తెలంగాణ రాష్ట్ర యూత్ ఫోర్స్ అని పెట్టి అసలు నేను ఏమంటున్నా అంటే యువతకంటూ బడ్జెట్ ఎక్కడుంది అసలు
యువతకి అంటూ బడ్జెట్ ఎక్కడుంది, స్కిల్ ఎక్కడుంది, ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు ఇస్తావు, పూర్తి ఉద్యోగాలు. యువకులందరూ కాలేజీ టీవీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాను, యువకులందరూ ఒక్కసారి ఆలోచించండి. నీకు మొత్తం జాబులు ఇస్తే కూడా 2% జాబులు మాత్రమే వస్తాయి. ఇందులో ఓన్లీ 90% మార్కులు సాధించినటువంటి, 80% మార్కులు సాధించినటువంటి మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఈ 40% ఉన్నటువంటి యువతలో 2% యువతకు ఉద్యోగాలు వస్తే మిగతా 38% యువత ఏం కావాలి? ఈరోజు బట్ నేను చెప్తా ఉన్నాను, ప్రత్యేకమైనటువంటి యువత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైనటువంటి యువతకు బడ్జెట్ ఏర్పాటు చేయాలి, స్కిల్ నేర్పించాలి. ప్రతి యువకుడు ఇప్పుడు మా యొక్క ఆడబిడ్డ ఉంటుంది, బ్యూటీషియన్ ఉంది, ఆమె మంచి ఒక బ్యూటీషియన్ షాప్ పెట్టాలనుకుంటుంది, ఆమెకు లోన్ ఏది? ఒక 5 లక్షల రుణం కావాలి. నువ్వు లోన్ ఇచ్చి సబ్సిడీ 50% లోన్ పెట్టుకుంటుంది. మా తమ్ముడు ఉన్నాడు, ఫోటో స్టూడియో ఉన్నాడు, మా కెమెరామ్యాన్ ఉన్నాడు, మంచి కెమెరామ్యాన్ నేర్చుకుంటున్నాడు, ఆయన ఒక ఫోటో స్టూడియో పెట్టాలనుకుంటాడు. నువ్వు ప్రభుత్వం ద్వారా నువ్వు ఇచ్చేటువంటి రుణాలే లేవు. అసలు బీసీ రుణాలు లేవు, ఎస్సీ రుణాలు లేవు, నార్మల్ రుణాలు లేవు, అసలు ఏ రుణాలు లేవు. ఓఎస్సీ పథకం మేము గట్టిగా మాట్లాడితే నిన్న నుంచి స్టార్ట్ చేసినట్టు ఓఎస్సీ పథకం. నువ్వు బయటికి పోయేటువంటి ఫారెన్ పోయేటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నావు. బయటికి పోయి బయట దేశాలకి సేవ చేసే వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నావు. ఇక్కడ ఉండి ఇక్కడ బతుకుదాం అనుకున్న వాళ్ళకి బతుకు దొరివే లేదు. అసలు ఓఎస్సీ పథకానికి 20 లక్షలు నువ్వు బయటికి పోయే వాళ్ళకి ఇస్తున్నావు. 20 లక్షలు అదే 20 లక్షలు నా 2 లక్షల రూపాయలు చొప్పున నువ్వు ఒక 10 మందికి ఇస్తే 10 మంది ఇంటూ 3 30 మంది బతికే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే కాలేజీ టీవీ తరఫున యువతకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ రావాలి, యువతకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏ విధంగా అయితే 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసినావో, యువతకి స్కిల్ డెవలప్మెంట్ కోసము 50,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఈ కాలేజీ టీవీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికిప్పటికీ ఎలక్షన్ వస్తే ఏం జరగబోతుందన్నా, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే 100% ప్రజల్లో కొంచెం చేతన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు చూస్తుంటే అయోమయంలో ఉన్నాయి, అంటే ప్రజలంతా డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఒక సామాన్యంగా మాట్లాడుతున్నా, ఒక కామన్ మ్యాన్ గా నేను, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలో ఎవరికో ఓటు అర్థమైతలేదు. పార్టీలలో ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు మీరు గతం ఇప్పటిదాకా అడిగారు వారు ప్రెసిడెంట్ అవుతారంట కదా అంటే, ఇప్పుడు అదే చెప్తున్నా నేను, కోవట్లుండి కోవట్ల రాజకీయం చేస్తే ఏం చేస్తాం? గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని చివరి రోజు వరకు టికెట్ లేలే కోవట్ అట్లున్నారు, ఏం చేస్తాం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ప్రజలందరూ రెడీగా ఉండే, చివరి రోజు వరకు నువ్వు టికెట్ లేకపోవడం వల్ల జరిగే పరిస్థితి. పూర్తి అన్ని పార్టీలలో కేసీఆర్ గారు తనకున్న డబ్బు బలంతోని కోవట్లను తయారు చేసుకొని పార్టీలని పూర్తిగా కేసీఆర్ సమక్షంలో పార్టీ నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈటల రాజేందర్కి ఏమన్నా అధ్యక్ష పదవిస్తే మారే అవకాశం ఉందా బీజేపీ? ఈ రోజు ఏంటంటేనా, యువత కానీ ఉద్యమకారులే కానీ, ఇప్పుడు కేసీఆర్ దగ్గర 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక ఒత్తిడికి లోన్ అవుతున్నారు. ఏంటంటే నేను బయటికి పోతా కానీ నెక్స్ట్ నిమిషాలు నా కుటుంబం ఇబ్బంది పెడతాడు, నాకు ఇబ్బంది అవుతుంది అనే ఒత్తిడికి లోన్ అని చెప్పి అక్కడ ఉంటున్నారు తప్ప, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆయన ఒక నమ్మకస్తుడు, నిజాయితీపరుడు. ఈనాటి రాజకీయాలకి అలాంటి నిజాయితీపరుడు లేడు. అసలు ఎందుకు చెప్తున్నంటే, ఇది మీ అందరికి ఒకటి తెలివని విషయం చెప్తున్నా, ఈటల రాజేందర్ గారి దగ్గర నేను జాయిన్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నన్ను ఒక సంవత్సరం అయిన దగ్గర కేటీఆర్ దగ్గర తీసుకుపోయాడు. కేటీఆర్ దగ్గర తీసుకుపోయి, తమ్మి ఈ పిల్లవాడు గడ్డం సాయి యువకుడు, మంచి చదువుకున్నాడు, వీడు నీ దగ్గర ఉండాలి యువకుడు, ఇలాంటి యువకుని దగ్గర పెట్టుకో అని చెప్పి నాకు కేటీఆర్కి నాకు అప్పచెప్పిండు. అంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఇవాళ రేపు స్వార్థపడు తన దగ్గరనే ఉండాలని కోరుకుంటాడు, కానీ ఆయన దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఆలోచనని, నా దగ్గర ఉన్నటువంటి తెలివిని గమనించి నీలాంటి యువకుడు ఇటు కేటీఆర్ దగ్గర ఉంటే బాగుంటుంది తమ్మి, నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటావు, నువ్వు ఆయన దగ్గర ఉండని చెప్పి అప్పచెప్పిండు. అంటే నేటి రాజకీయాలకి ఇలాంటి రాజకీయ నాయకుడే కావాలి. అంటే ఈ నువ్వు ఇట్లా బతకాలి, నువ్వు ఇట్లుండాలి తమ్మి, నువ్వు డబ్బులు ఖరాబ్ చేసుకోదని చెప్పే నాయకుడు కావాలి. ప్రజలందరూ కూడా ఈరోజు ఏం చెప్తారంటే, పూర్తిగా విశ్వాసంగా ఈటల రాజేందర్ గారిని నమ్ముతారు ఈరోజు. ఎందుకంటే ఈయన అయితేనే నిజాయితీగా మాట్లాడతాడు, ఈయన అయితే ఉన్నది మాట్లాడతాడు, కేసీఆర్కి పూర్తిగా దగ్గరుండి ఆయన మంచి చెడు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి, కేసీఆర్ని కొట్టే దమ్ము ధైర్యం ఈయనకు మాత్రమే ఉంది కాబట్టి, అంగబలం ఉంది, కులబలం ఉంది, బీసీ బలం ఉంది, అన్ని రకాల బలం ఈయనకు ఉన్నాయి కాబట్టి, తప్పకుండా ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో గవర్నమెంట్ రాబోతుంది అని చెప్పేసి మాత్రం ప్రజల విశ్వాసం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈటల రాజేందర్ గారి యొక్క పాత్రని అని వారి పాత్రని వారికి ఇచ్చినట్టయితే తప్పకుండా
భారతీయ జనతా పార్టీ కొడుతదని ఆలోచన అయితే ఉంది ప్రజలు. ఎనీవే థాంక్యూ సో మచ్ అన్న. థాంక్యూ అన్న. థాంక్యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారి ఫాలోవర్ గడ్డం సాయి గారి తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఉద్యమకారులని కాలోచిస్తూ పిలుస్తోంది కదలి రండి ప్రజా సమస్యల కోసం కొట్లాడదాం కల్వకుట్ల కుటుంబ విముక్తి కోసం మేము కొట్లాడుతున్నాం దయచేసి కాలోజీకి సహకరించాలి ట్యాంక్ బండ్ వేదికగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాలోజీ టీవీ రిక్వెస్ట్ చేస్తా ఉంది. సో చూస్తూ ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ సార్.